హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడైతే కనకరుద్రమ్మ తిన్నాళ్ళు అయితే జరుగుతుంది, చూడండి చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ చాందిని బండ్లని ఈ సంవత్సరం అమ్మవారికి అయితే చాలా బాగా రెడీ చేశారండి. ఏ సంవత్సరం అయితే జరగలేదు, ఈ సంవత్సరం చాలా బాగా డెకరేషన్ చేసి చాలా ఖర్చు పెట్టి అయితే అమ్మవారి చాందిని బండ్లు అనేది రెడీ చేశారు. ఎందుకంటే అక్కడ ఊర్లు ఇన్ని ఊర్లని అమ్మవారి గుడి సంబంధించింది, అందుకనేసి అన్ని ఊర్లు వాళ్ళు ఆ చాందిని బండ్లు అనేటి రెడీ చేశారండి. ఎందుకంటే గుడి చుట్టూ తిప్పడానికి వాళ్ళ ఆచారం ప్రహారం గుడి చుట్టూ తిప్పి అమ్మవారిని ఎన్ని చుట్లు అయితే వాళ్ళ మనసులో కోరుకుంటుందో అన్ని చుట్లు అమ్మవారి గుడి చుట్టూ తిప్పి అంత గుడి చుట్టూ తిప్పడానికి వాళ్ళ అంత లక్షలు ఖర్చు పెట్టి ఆ చాందిని బండ్లు అనేటివి రెడీ చేసి వాళ్ళ ఊర్లలో ఇంచి ఏ ఊర్లో ఇంచి అయితే ఆ చాందిని బండి వస్తుందో ఆ ఊర్లో ఇంచి వాద్యాలతో మేళాలతో తాళాలతో ఆ బండిని అయితే తీసుకురావడం జరుగుతుందండి అమ్మవారి గుడి దగ్గరికి. అయితే చూడండి ఇక్కడ కట్టె అయితే తిప్పుతున్నారు, చాలా వాళ్ళకు వచ్చిన విద్యులంటూ చాలా బాగా అక్కడైతే చేస్తారు. అమ్మవారి దేవస్థానం దగ్గర అయితే వాంచే వాళ్ళ దగ్గరే కట్లు తిప్పడము, ఇంకా వాళ్ళకి ఏమన్నా వచ్చినట్టు చేస్తారన్నమాట. ఇక్కడైతే చెక్క భజన అండి, చెక్క భజన అయిపోయింది. ఇప్పుడైతే పాటల పోటీ, వాళ్ళకి భజనలు గురువులు ఉంటారు కదా, వాళ్ళైతే పోటీ పెట్టుకొని అక్కడ పాటలు అయితే పాడుతున్నారండి. చూడండి చాలా బండ్లు అయితే వచ్చాయి ఈ సంవత్సరము. ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క బండి వస్తుందండి, ఆ ఊరు నుంచి పిల్లలు పెద్దలు మొత్తం ఆ బండి బడిగా అయితే రావడం జరుగుతుంది అమ్మవారి గుడికి. చూడండి లేడీస్ మొత్తము బండి బడిగా అయితే వస్తారన్నమాట, ఆ చాందిని బండి అనేది అమ్మవారి గుడి చుట్టూ తిప్పుకోవడానికి ఆ బండి బడిగా వస్తారు అందరూ. వాళ్ళ ఊర్లో మొత్తం అక్కడికి వచ్చి అమ్మవారు అందరూ ఊరు మొత్తం గుడి చుట్టూ తిరిగి ఆ బండిని మళ్ళీ నెక్స్ట్ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారన్నమాట. ఆ బండి వచ్చి పోయేతలు సుమారంగా తెల్లారుజాము అవుతుంది, ఇంకా 12-12:11 అట్లా కూడా టైం అవుతుందండి ఆ జనంలో రావడానికి. అంత కష్టపడుతుంది ఆ బండి అయితే మాత్రం. చాలా బండ్లు వస్తాయి కదా, అస్సలు జనం అయితే అస్సలు ఇసుకేచ్చే రాలేదండి. చాలామంది బాగా వచ్చినారు ఈ సంవత్సరం అయితే, చాలా బాగా అమ్మవారి తిన్నాళ్ళు అయితే చాలా బాగా చేశారు. ఈ కొత్తగా ఈ చాందిని బండ్లు అనేది ఈ సంవత్సరమే అండి పెట్టడము, చాలా బాగా అయితే చేసినారు అమ్మవారి తిన్నాళ్ళు అయితే. కనకరుద్రమ్మ తిన్నాళ్ళు అయితే చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం, చాలా అస్సలు పోలేకపోయినామండి. మేమకైతే వచ్చేటప్పుడు పోయేటప్పుడు అయితే చాలా ట్రాఫిక్ అయితే అయ్యింది, గంటల ప్రకారం అయితే రోడ్లలో మేము ట్రాఫిక్లో ఉండాల్సి వచ్చింది. ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కానీ జనాన్ని అయితే కంట్రోల్ చేయలేకపోయినారు. వాళ్ళే కష్టంగా అయితే మాత్రం పోలీసు వాళ్ళు కష్టపడినారండి చాలా. పోలీసు వాళ్ళు ట్యాక్స్ చెప్పవచ్చు, ఎండలో ఎర్రటి ఎండలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు తిన్నారో లేదో కూడా తెలియదు, అంత జనాన్ని కంట్రోల్ అయితే చేసినారు. చూడండి ఇక్కడ వాద్యాలు, ఒక్కొక్కరు ఆ చాందిని బండి బడిగా వాద్యాలు వస్తాయి కదా, వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటా రంగులు పోసుకుంటా చాలా ఆనందంతో అయితే ఆ బండ్లు బడిగా వస్తున్నారండి. చూడండి ఎద్దులు, చాలా బాగుందండి. చాలా అంగళ్ళు, ప్రతి ఒక్క వస్తువు అక్కడికి రాజంపేట మొత్తం అయితే అక్కడికి అంగళ్ళు షాపులు మనకి కావాల్సిన వస్తువులన్నీ అక్కడే ఉంటాయండి. ఆ రోజైతే చిట్వేలు నుంచి రాజంపేట నుంచి ఆ చుట్టుపక్కల పల్లెల నుంచి ఈ సంవత్సరం జనం అయితే అస్సలు ఊహించలేమండి, చాలా దండిగా అయితే వచ్చినారు అమ్మవారు. చాలా బాగా అయితే ఈరోజు ఈ సంవత్సరం బాగా అయితే పండగ చేపించుకునింది ఆమె. చూడండి బండి అయితే ఎలా డెకరేషన్ చేశారో, ఒక్కొక్క బండి ఒక్కొక్క మోడల్లో డెకరేషన్ చేశారండి, లక్షలు ఖర్చు అయి ఉంటాయి అలా చేయడానికి. చూడండి చాలా
చాలా ఆనందంగా సంతోషంగా అమ్మవారి తిన్నాళ్ళైతే ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. చాలా నాకు కూడా సంతోషం అనిపించిందండి, చాలా బాగా జరిగినందుకు అమ్మవారి తిన్నాళ్ళైతే. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. ఇలా మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకే బాయ్ అండి, వీడియో మొత్తం చూడండి. Oh,